ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇది సాధ్యం కాదు అన్నది కూడా చాలా సింపుల్గా దాన్ని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాలంటీర్లు వస్తారు ఇంటికి, ఒక 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తాడని ఎవరైనా ఊహించారా? గత ముఖ్యమంత్రులు ఎవరైనా అటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారా? ఎప్పుడూ కూడా ఆ క్యూలో నిలబడ్డం, ఎండల్లో గంటలు గంటలు ఒక్కొక్కసారి క్యూలో నిలబడిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తయ్యో సర్వర్ పని చేయట్లేదు మళ్ళీ రా అంటే ఒక అరగంట అక్కడే కూర్చు. ఈ వృద్ధులకి పెద్దవాళ్ళకి ఏమవుద్దంటే ఇంటికెళ్ళి ఏమొస్తావులే అని చెప్పి అక్కడే ఉండిపోతారు. ఆ ఎండలో నీరసంగా అలా ఏదో ఒక మంచినీళ్ళ ప్యాకెట్ ఒక టీయో కాఫీయో తాగి అలా ఉండిపోతూ ఉంటారు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా. 1వ తారీఖున ఈరోజు ఉదయం నేను చూశాను, వస్తూ ఉంటే ఉదయం పొద్దున్నే 6 గంటలకు వస్తున్నప్పుడు చూస్తే అప్పటికే వాలంటీర్లు పనిచేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి. ఏంటి అని చూస్తే అది పింఛను. వాళ్ళు కూడా కరెక్ట్గా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అమౌంట్ తీసుకుని అలా ఇచ్చేస్తున్నారు వేలు ముద్ర వేసుకుని. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇటువంటి ఆలోచన ఇంతకుముందు ఎవరికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఖచ్చితంగా ఈ క్రెడిట్ గోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెచ్చుకోవాలి ఇక్కడ. అలాగే ఇంటింటికి రేషన్ మీద వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇంతకుముందు సంచులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు రేషన్ షాప్ దగ్గర, అది అక్కడ కూడా పెద్ద క్యూ ఉండేది. ముందు కార్డు అక్కడ పెట్టేస్తే ఆ లైన్లో ఉంచేవాలి, లేదంటే ఆ కార్డు పేరు వచ్చినట్టు పిలిస్తే వెళ్ళాలి, ఆ పేరు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయాలి. అటువంటి బాధల నుంచి ఇప్పుడు వెహికల్ మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ వెహికల్ వాలంటీర్ దగ్గర ఉండి తీసుకొస్తున్నారు. మనం వెంటనే చాలా ఇమీడియట్గా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుద్ది. ఇప్పుడు ఆనందయ్య విషయంలో, ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఈ ప్రసాదం విషయంలో, ఈ మహమ్మారిని తరిమికొట్టే ఈ అద్భుతమైన ప్రసాదం విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకాస్తంత చొరవ చూపిస్తే నేరుగా ఇంటికే వస్తుంది కదా. వేలకు వేల మంది, లక్షల మంది ఇప్పుడు ఓకే అంటే కృష్ణపట్నం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణపట్నం అంతా ఇప్పుడు ప్రజలతో నిండిపోద్దేమో అన్నట్టుగా ఉంది, జనసందోహంతో నిండిపోద్దేమో అన్నట్టుగా ఉంది. కానీ ఎప్పటికప్పుడు మీడియా ప్రకటనలు ఇచ్చి ఎవరు రావద్దు ఎవరు రావద్దు అని పదే పదే చెప్తుంటే ఎవరు వెళ్ళట్లేదు. కానీ లేదంటే ఈ జనసందోహాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల అవ్వదు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని, ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది అద్భుతమైన వ్యవస్థ, లాస్ట్ ఇయర్ కరోనాని కంట్రోల్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది, అలాగే ఇప్పుడు ఇదే వ్యవస్థని, ఇదే గ్రామ సచివాలయాలని, ఇవే ఆశా వర్కర్లని, ఇవే హెల్త్ వర్కర్లను ఉపయోగించి ఎందుకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయకూడదు, ఎందుకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు దీన్ని ఆధార్ కార్డు ఆధారంగానో లేదంటే ఇంకో ఆధారంగానో తలుచుకుంటే పెద్ద పనేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక వర్గం నుంచి ప్రధానంగా సోషల్ మీడియాలో పదే పదే ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజంగా పక్కా ప్రణాళిక రూపొందిస్తే కనుక ఇది పెద్ద అసాధ్యమేమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సుసాధ్యమే అవుతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. మరి దీని మీద ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తారా? ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందో, ఆ దిశగా ఏమైనా పక్కా ప్రణాళిక రూపొందిస్తారో, అది కూడా అతి త్వరగానే. ఎందుకంటే వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేసిన కోట్లు కోట్లు చూస్తే దీనికి ఖర్చు పెడితే చాలా త్వరగా పని అయిపోద్ది అనే నమ్మకం కూడా ప్రజల్లో వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం నమ్మకమే. ఇప్పటికీ చాలామంది అసంతృప్తితో అసంపూర్తిగా ఏదో వేయించుకుంటున్నారు ఆ టీకాలు ఇవన్నీ, కానీ దీని మీద మాత్రం చాలామందికి నమ్మకం పెరిగిపోయింది. ఎందుకంటే కళ్ళ ముందు ఆ రిజల్ట్ కనిపిస్తోంది. వ్యాక్సిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం కళ్ళ ముందే పడుకున్న మనిషి లేస్తున్నాడు, పడిపోయిన మనిషి చనిపోతాడు అనుకున్న మనిషి బతికేస్తున్నాడు. దాంతో నమ్మకం బాగా పెరిగిపోయింది. నమ్మకం అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటిది కనుక నిజంగా అందరికీ అందుబాటులో తీసుకొస్తే ఇటువంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా సరే ఇటువంటి వైరస్ మహమ్మారిని ఈజీగా తరిమి కొట్టచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా ఒక ప్రణాళిక వేస్తుందేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.